అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు? పాపు శ్రీనివాస్. శ్రీనివాస్ గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయమేనా? ఓకే అన్న. మరి ఇప్పుడు మల్కాజ్ గిరి పార్లమెంట్ నుండి చూసుకుంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అంతటా వస్తున్నాయి. మన తెలంగాణలో ఉన్న 17 స్థానాల్లో పార్లమెంట్ ఎలక్షన్ హడావిడి మొదలైన 3 అభ్యర్థులు. సో మరి ఎట్లా ఉంటుందని ఈసారి ఎవరు గెలిపే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ? ఈటలందరికీ గెలుపు. ఈటలందరికీ 100%. ఎందుకు? దేనికంటారు? ఈటలందరి గారు విద్యార్థి దశ నుండే ఆయన ఉద్యమం అంటేనే ఆయనకు ఊపిరి. ఓకే. విద్యార్థి దశ నుండి ఉద్యమాలు చేసిండు, తెలంగాణ ఉద్యమాలు చేసిండు, ప్రజా ఉద్యమాలు ఉద్యమాలు అన్నీ చేసిండు. ఓకే. ఆయన 7 ఎమ్మెల్యే చేసిండు, 2 మంత్రి చేసిండు, ఆర్థిక శాఖ మంత్రి చేసిండు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చేసిండు. కరోనా టైంలో ప్రపంచం గడగడుగుతుంటే మన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మాన్ హాస్పిటల్ కానీ కుటుంబ సభ్యులే భయపడుతుంటే పోయి దాన సంస్కరణలు కానీ వ్యాక్సిన్ ఇప్పించడం కానీ ఎన్నో చేసిండు, సేవలు చేసిండు బాగా. కానీ ఇప్పుడు అంటే మల్కాజ్గిరి పార్లమెంట్ నుండి ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు, ఎందుకంటే ఇదే పార్లమెంట్ గతంలో రేవంత్ రెడ్డి గారు ఎంపీగా వ్యవహరించిన పరిస్థితులు. సో మరి ఎట్లా ఉంది మరి ఇక్కడ అభివృద్ధి విషయంలో చూసుకుంటే మనం మారిందంటారు ఇక్కడ? మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఎవరు కానీ తెలుగుదేశం కానీ ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరు మాత్రం మల్కాజ్గిరికి 1 రూపాయి మాత్రం అభివృద్ధి చేయలేదు. వాళ్ళ స్వార్థం కోసం తప్ప ఎవరు అభివృద్ధి చేయలేదు. ఈటలందరి గారు 100% అభివృద్ధి చేస్తాడు. ఎందుకంటే 2024 దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారులకు వస్తుంది, 3వసారి ముచ్చటగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు, ఈటలందరి గారు ఎంపీ అవుతారు. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం కాకుండా తెలంగాణకే అభివృద్ధి పథకం నడిపిస్తాడు. ఈటలందరి ఎంత మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు? మరి దాదాపుగా 5 లక్షల లోపు. ఓకే. 5 లక్షల వరకు అంచనా. ఓకే. 5 లక్షల వరకు వారు వన్ సైడ్. వన్ సైడే ఉంటుంది. వారు వన్ సైడే. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.